నిద్రపోయి లేచిన తర్వాత లేదంటే జలుబు పడిసం వంటివి వచ్చినప్పుడు కళ్ళ కొనల దగ్గర పుసి కడుతుందని తెలుసు కదా. అది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో పుసి గట్టిగా ఏర్పడితే మరికొందరిలో ద్రవంలా ఉంటుంది. ఇంకొందరిలో జిగురు జిగురుగా మారుతుంది. అయితే ఎలా ఉన్నా పుసి ఏ విధంగా తయారవుతుందో, అసలు ఎందుకు వస్తుందో చాలామందికి తెలియదు. కళ్ళ మధ్యలో ఉండే నల్లని భాగం మ్యూకస్, ఆయిల్ వంటి పదార్థాలతో తయారైన ఓ పొరను కలిగి ఉంటుంది. దీన్ని టీఆర్ ఫిల్మ్ అంటారు. ఇది ఎల్లప్పుడూ కళ్ళల్లోకి ఆయిల్ వంటి ద్రవాలను విసర్జిస్తూ ఉంటుంది. దీనివల్ల మనం కంటి రెప్పలు ఆర్పినప్పుడల్లా ఆ ఆయిల్ వంటి ద్రవాలు కంటి అంతటికీ విస్తరించి కంటికి రక్షణ కవచంలా నిలుస్తాయి. దీంతో కళ్ళు సురక్షితంగా ఉంటాయి. అయితే ఆ ద్రవాలు కళ్ళలో విస్తరించినప్పుడల్లా కళ్ళల్లో ఉండే దుమ్ము ధూళి వంటివన్నీ దూరంగా నెట్టివేయబడతాయి. ఈ క్రమంలో అలా పేరుకుపోయిన దుమ్ము ధూళి మ్యూకస్ డెడ్ స్కిన్ సెల్స్ ఆయిల్ బ్యాక్టీరియా అంతా కలిసి పుసిగా ఏర్పడి కళ్ళ కొనల వద్దకు చేరుకుంటుంది. అయితే ఈ పుసి పగటిపూట కూడా ఏర్పడుతుంది, కానీ అది అంతగా మనకు కనిపించదు. రాత్రిపూట పుసిని ఎక్కువగా చూడొచ్చు. మరి ఇక ఉదయమైతే ఆ పుసి కంటి కొన వద్ద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రాత్రిపూట ఎక్కువసేపు కళ్ళు మూసే ఉంటాం కాబట్టి పుసి అంతా కళ్ళ కొనల వద్ద చేరి ఎక్కువగా పేరుకుపోతుంటుంది. దీంతో ఉదయాన్నే కళ్ళ వద్ద మనకు పుసి ఎక్కువగా కనిపిస్తుంటుంది. సాధారణంగా నిద్రపోవడం వల్ల వచ్చే పుసితో మనకు ఎలాంటి అనారోగ్యం కలగదు. కానీ అలా కాకుండా ఇతర ఏ సందర్భంలోనైనా పుసి ఎక్కువగా వస్తుందంటే దానికి కారణం ఏదో ఉంటుంది. అంటే మనం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు లెక్క. టీఆర్ ఫిల్మ్ ఎక్కువగా ద్రవాలను స్రవించడం లేదా టీఆర్ ఫిల్మ్కు ఏదైనా అడ్డుపడడం, కళ్ళకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కలగడం వంటివి వాటి వల్ల పుసి ఎక్కువగా వస్తూ ఉంటుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయితే కళ్ళు పచ్చగా మారుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో కళ్ళు మరీ ఎరుపుగా కూడా మారుతాయి. ఇది కూడా ఒక రకమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగానే సంభవిస్తుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ వస్తే కంటి చుట్టూ ఉండే రెప్పలు ఉబ్బిపోయి తెరవలేని పరిస్థితి వస్తుంది. కాగా పైన చెప్పిన సందర్భంలోనే కాకుండా కళ్ళను ఎక్కువగా రుద్దుకున్నప్పుడు కూడా పుసి ఎక్కువగా వస్తుంది. అయితే పుసి ఎక్కువగా వస్తూ ఉండడాన్ని గమనిస్తే తగిన చికిత్స తీసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.